ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చిన వ్యవసాయ బిల్లుకు నిరసనగా పెందుర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో రైతులతో ఈ నెల 26న నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని సిఐటియు నాయకులు బి వెంకటరెడ్డి తెలియజేశారు. పెందుర్తి సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయ చట్టం అమలైతే పేద ప్రజలకు తిండి దొరక్క అల్లాడిపోతారని అన్నారు. ఈ బిల్లును దేశ ప్రజలందరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీకు రైతులు స్వచ్ఛందంగా తమ ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో తరలి రావాలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు జి అప్పలరాజు కలిపి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పెందుర్తి మండలంలో ఉన్నటువంటి రైతాంగం, అలాగే కార్మిక వర్గం ఆ రోజున అంటే 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాలతో ప్రదర్శన రైతాంగానికి మద్దతుగా ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పని, ట్రాక్టర్లు బళ్ళ ఎడ్ల బళ్ళతో రావాలని చెప్పేసి పాల్గొవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం.